వైకాప పాగా ఈసీలతో పని లేదు, యథేచ్ఛగా తవ్వకాలు గడువు ముగిసినా పట్టించుకొని గనుల శాఖ పీసీబీ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా జొన్నాడ ఓబులంక గోపాలపురం తదితర ఇసుక రేవులకు పర్యావరణ అనుమతులు ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ ఈసీ గడువు ముగిసి 2-3 నెలలు అవుతోంది. వాటికి కొన్ని ఈసీలు జారీ కాలేదు, అయినా వాటిలో తవ్వకాలు ఆగలేదు. అక్కడ ఓ ప్రజాప్రతినిధి అన్యాయులు ఆధ్వర్యంలో ఇసుక తవ్వకాలు భారీగా జరుగుతున్నాయి, రేవుల పక్కన పెద్ద గుట్టలుగా ఇసుకలు నిల్వ చేశారన్నటువంటి వార్తని ఇక్కడ హైలైట్ చేశారు. ఇకపోతే P4 విధానంతో భారత్ నెంబర్ 1 వేగవంతమైన పురోగతికి ఇదే సరైన పద్ధతి. ప్రతి పన్ను చెల్లింపుదారు 5 కుటుంబాలను దత్తత తీసుకోవాలి, స్ట్రాటజీ ఫర్ ఇండియా సదస్సులో చంద్రబాబు. ఇది అసలు విషయం ఏంటయ్యా అంటే, చంద్రబాబు గారు చెప్తున్నటువంటి మనల్ందరినీ కోటీశ్వరులు చేసేది, ఒక కోటీశ్వరుడు ఒక 5 గురిని దత్తత తీసుకుని వాళ్ళందరినీ కోటీశ్వరులు చేయాలి. ఏ కోటీశ్వరుడు అయినా తన డబ్బులు తీసుకెళ్ళి వేరే వాళ్ళకి ఇస్తాడు, దానం చేస్తాడు 1 రూపాయి, అంతేగాని తనతో సమానంగా తెచ్చుకుంటాడా? ఇది అన్నమాట ఇంతకాలం చెప్తున్నటువంటి సంపద సృష్టి అన్నటువంటిది. ఏది పేదల్ని ధనకుల్ని చేస్తానన్నటువంటి దానికి రేపు పొద్దున జన్మభూమి తరహాలో మీరు డబ్బులు పెట్టుకోండి అని చెప్పి జనాలను అడిగిన తరహాలోనే చేస్తారన్నమాట.